మండల కేంద్రమైన రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి 1.5 కోటి లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా ప్రస్తుతానికి ఉన్న ఆసుపత్రి భవనాన్ని G+1 భవనంగా నిర్మించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. భవన నిర్మాణానికి ఇంకా 70 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని దానిని కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని పలువురు కోరారు. అనంతరం రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఎంపీపీ నౌడు వెంకటరమణ, మెంబర్ అండ్ కన్వీనర్ అంగర దేవీరాజు శ్రీ, మెంబర్లుగా ఎంపీడీఓ వి అరుణ, తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబు, సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, వెదురుపాక సావరం మహిళా సర్పంచ్ కాకి కృష్ణవేణి తదితరులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు జెడ్పీటీసీ నల్లమల్ల మంగతాయారు, డాక్టర్ సిహెచ్ రమేశ్శ్రీ, హెల్త్ ఎడ్యుకేటర్ పివి సీతా మహాలక్ష్మి, స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాసరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. March 31 తారీఖున మన ఎంపీటీసీలు జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీని ఫామ్ చేసి ఈరోజు మేము ఏమేమిటి, ఈ హాస్పిటల్ అనేది ఇప్పుడు రాయవరం బిల్డింగ్ అనేది చాలా ఓల్డ్ బిల్డింగ్గా ఉందండి, మనకి కొత్తగా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని, ఈ ఫండ్స్ సరిపోక అదనపు ఇంకా ఫండ్స్ శాంక్షన్ అయ్యి ఈ హాస్పిటల్ మనం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని పెద్దలందరిలో కూడా అడగడం జరిగింది, కమిటీ మీటింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మనకి త్వరగా స్టార్ట్ అవుతుందని మేము ఆశిస్తూ, ఈ హాస్పిటల్కి మంచి అత్యున్నత సేవల్ని మా వంతు కృషి మేము చేస్తామని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నానండి. ధన్యవాదములు. March 31 తారీఖున మన ఎంపీటీసీలు జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీని ఫామ్ చేసి ఈరోజు మేము ఏమేమిటి, ఈ హాస్పిటల్ అనేది ఇప్పుడు రాయవరం బిల్డింగ్ అనేది చాలా ఓల్డ్ బిల్డింగ్గా ఉందండి, మనకి కొత్తగా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని, ఈ ఫండ్స్ సరిపోక అదనపు ఇంకా ఫండ్స్ శాంక్షన్ అయ్యి ఈ హాస్పిటల్ మనం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని పెద్దలందరిలో కూడా అడగడం జరిగింది, కమిటీ మీటింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మనకి త్వరగా స్టార్ట్ అవుతుందని మేము ఆశిస్తూ, ఈ హాస్పిటల్కి మంచి అత్యున్నత సేవల్ని మా వంతు కృషి మేము చేస్తామని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నానండి. ధన్యవాదములు.